ప్రభువైన యేసుక్రీస్తును సమాధి చేసిన ఇదే స్థలంలో సమాధి చేశారు. ఆ ప్రదేశాన్ని మనం చూస్తున్నాం. ఆ తదుపరి ఇదే స్థలంలో ఆయన చెప్పినట్లుగా మూడవ రోజు సజీవుడిగా తిరిగి లేచారు. ఆయన సజీవ దర్శనాన్ని పొందుకుంటాకు వచ్చిన మగ్దలేని మరియా, సలోమి, ఇతర స్త్రీలకు దేవుని దూత ఇదే బండ మీద కూర్చుండి ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్లుగా తిరిగి లేచి ఉన్నాడు అన్న శుభవార్తను తెలియజేసిన ప్రాంతం ఇదే. దేవుని దూత వచ్చినట్లుగా గుర్తుగా వెలుగు కనబడుతున్నట్లుగా ఐదు కనబడుతున్నట్టు దేవుని దూత అక్కడ నుండి ఇక్కడికి వచ్చి దీని మీద కూర్చుండి, అంటే దేవుని దూత కూర్చున్న రాయి ఇదే అని చెప్పబడుతున్న స్థలం ఇది. ఇది చూసే భాగ్యం దేవుడు మనకి ఇచ్చారు. షలోం ఫ్రమ్ జెరూసలేం. ప్రస్తుతానికి మనమున్నది యెరూషలేము పట్టణంలోని ది గార్డెన్ టోమ్, సమాధుల తోట అనే ప్రదేశంలో మనమున్నాము. యేసుక్రీస్తు ప్రభు వారిని అలనాటి యూదులు, ప్రధాన యాజకులు, రోమా ప్రభుత్వపు సైన్యాధ్యక్షులైనటువంటి వారందరూ కలిపి ఆయనపై అన్యాయంగా నేరమును మోపి ఆయనను గొల్గొతా, కపాల స్థలము అనబడిన స్థలము మీద ఆయనను సిలువ వేసి ఆయన దేహమును తీసుకుని వచ్చి ఇదే సమాధుల తోటలో, ఇదే సమాధిలో అరిమితయ్య యోసేపు తన కొరకు తొలిపించుకున్న ఒక క్రొత్త సమాధిలో, అంతకు మునుపు వరకు ఈ సమాధిలో ఎవ్వరినీ పెట్టలేదండి, కానీ అరిమితయ్య యోసేపు అనే ఒక ధనవంతుడు ఆయన కొరకు తొలిపించుకున్న తన సమాధిలో యేసుక్రీస్తు ప్రభు వారి దేహాన్ని పెట్టగా ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పన, ఆయన చెప్పినట్లుగానే మూడవ దినమందు సజీవుడుగా మరణపు బంధకాలను జయించుకుని మృత్యుంజయునిగా సర్వశక్తిమంతునిగా ఆయన పునరుద్ధానుడైన అద్భుతమైనటువంటి సన్నివేశం జరిగిన ప్రాంతం ఇదే. ఒక దైవజనుడి లాగుని సెలవిస్తున్నాడు, ద బేసిక్ హోప్ ఆఫ్ క్రిస్టియానిటీ ఈజ్ అన్ ఎంప్టీ టామ్. మీరు ప్రపంచంలో ఎక్కడైనా ఎంత గొప్పవారి సమాధులైనా చూడండి, ఆ సమాధులన్నీ మూత వేయబడి కప్పబడి వారి పేర్లు రాయబడి ఉంటాయి, కానీ ప్రపంచంలో ఒకే ఒక్క సమాధి తెరవబడి ఉంటుంది. అందులో కూడా ఒక మాట రాయబడి ఉంది, హీఈస్ నాట్ హియర్, హీఈస్ రైజన్, ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఖాళీ సమాధి, తెరవబడిన సమాధి ప్రపంచంలో అప్పుడే కానీ ఇప్పుడే కానీ ఎప్పుడైనా ఎవరిదైనా ఉంది అంటే అది మన ఆరాధ్య దైవం మన ప్రభు అయిన యేసయ్యది మాత్రమే. దేవునికి మహిమ కలుగునగాక. ఈ రోజున ఆయన సమాధిని చూచే భాగ్యాన్ని, ఆయన ఖాళీ సమాధిని చూచే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చారు. రండి మనము కూడా వెళ్ళి ఆ సమాధిలో ఆయన దేహాన్ని పెట్టబడే స్థలాన్ని చూద్దాం. ఇదిగో ఇదే స్థలంలో యేసు ప్రభుని దేహాన్ని పరుండబెట్టారండి. ఇదే స్థలంలో యేసు ప్రభు దేహాన్ని పరుండబెట్టారు. ఇక్కడనే ఆయన 2 రోజులు రాత్రులు ఇక్కడ గడిపారు. ఆ తదుపరి చెప్పినట్లుగానే 3వ రోజున సజీవుడిగా పునరుద్ధానుడిగా ఆయన తిరిగి లేచి ఉన్నారు. దీనిని గురించి చెప్పడానికి మన శామ్యుయేలు బాబు కూడా మన దగ్గరికి వచ్చారు. చూడండి, ది గార్డెన్ టోమ్, ఖాళీ సమాధి. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చూస్తున్న ఈ రాయి ఇంచుమించుగా 2 టన్నుల బరువు, 2 టన్నుల కంటే బరువు, అంటే ఇంచుమించు 2000 కేజీల కంటే బరువు ఉన్న ఈ రాయి, పెద్ద రాయి మనం చూస్తూ ఉన్నాం. ఈ రాయికి ఉన్న ప్రత్యేకత ఏంటిదంటే, యేసుక్రీస్తు ప్రభు మరణించినప్పుడు ఆయన్ని అరిమిత యోసేపు కొరకు తొలిపించుకున్న సమాధిలో యేసు ప్రభు పార్థివ దేహాన్ని పెట్టడం జరిగింది. రోమ ప్రభుత్వం వారు ఏం చేశారంటే ఆయన దేహాన్ని తీసుకెళ్లి దాంట్లో పెట్టి మళ్ళీ తిరిగి లేవకూడదని చెప్పేసి ఇట్లాంటి రాయి ఒకటి తీసుకెళ్లి అక్కడ పెట్టేసి సీల్ వేస్తారు. దానికి రోమ ప్రభుత్వం సీల్ వేస్తారు, గవర్నర్ ద్వారా ఆర్డర్ పొంది. కానీ నా యేసుప్రభు పునరుత్థానం ముందు ఇలాంటి రాళ్ళు ఎన్ని ఆగుతాయండి? కాబట్టి ఆలోచిస్తే ఈ రాయికి నమూనా ఇక్కడ పెట్టారు, అది మనం చూడాలి. రేపు పొద్దున్న ఇరుషం వెళ్ళినప్పుడు అక్కడ మనం ఆ పూర్తిరాని కూడా మనం చూస్తాం. క్రైస్తలాడు ప్రభు నీవి యోగ్యుడవు, మరణము గెలచిన యోధుడవు, మరణము గెలచిన యోధుడవు, నా జీవితమున పోచుడవు.
You're beautiful.